గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పటి వరకు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కేరళలో ఉన్న ఒక తాంత్రిక దేవాలయంలో ఉన్న విజువల్స్ అన్నమాట. సో ఈ దేవాలయం హిస్టరీ ఏంటి, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, ఇది ఎక్కడ ఉంది, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో ఇస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ దేవాలయం పేరు వచ్చేసి చోటనిక్కర దేవాలయం అంటారు. కొన్ని సందర్భాల్లో చోటనిక్కర భగవతి అమ్మవారి దేవాలయం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఇది ఎక్కడుందంటే కరెక్ట్గా కొచ్చి నుండి 37 కిలోమీటర్స్ దూరంలో ఉంది అనమాట. బై ఎయిర్ వచ్చిన వాళ్ళు కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుండి వెహికల్స్లో అయితే రావాలన్నమాట. అలాగే బై ట్రైన్ వచ్చేవాళ్ళైతే త్రిపునిత్తూర్ స్టేషన్ అనేది 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అలాగే ఎర్నాకులం జంక్షన్ వచ్చేసి 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది అనమాట. నిర్మాల్య దర్శనం വെള്ളിയാഴ്ച ദിവസങ്ങളിലും മണ്ഡലകാലത്തും 3:30 നട തുറന്ന് നിർമാല്യ ദർശനം. സാധാരണ ദിവസം നിർമാല്യ ദർശനം കഴിഞ്ഞാൽ അഭിഷേകം, മലർ നിവേദ്യം, കഴിഞ്ഞാൽ ഉഷപൂജ, അത് കഴിഞ്ഞാൽ തീർത്ഥപൂജ, അത് കഴിഞ്ഞ కేరళ స్టేట్లో ఈ టెంపుల్ అనేది ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అనమాట. అలాగే ఈ దేవాలయం అనేక శతాబ్దాల కాలం నాటిదని చెప్తూ ఉంటారు. దేవశిల్పి విశ్వకర్మ చేత ఈ దేవాలయం అనేది కట్టడం అనేది జరిగింది అనమాట. అలాగే ఈ దేవాలయంలో జరిగే చోటనిక్కర మకాం తోజల్ వేడుక అనేది చాలా ప్రసిద్ధమైనది అండ్ చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. ఇక్కడ ఈ పండుగ ఈ ఊరు వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా చాలా ఏనుగులు, ఊరేగింపు చాలా అంటే చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. అలాగే అమ్మవారిని అక్కడ దగ్గరలో ఉన్న తీర్థానికి కొనేటి తీసుకొచ్చి స్నానం అది చేయించడం, చక్రతీర్థం అనేవి ఇక్కడ ఉంది అనమాట. అలాగే పండుగ అనేది చాలా గ్రాండ్గా చేయడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. టెంపుల్ ఉదయం 3 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఓణం పండుగ సీజన్లో నిర్వహించే తిరువోణం, నవరాత్రి పండుగ, వృచ్చిక మండలం మహోత్సవం ఇలాంటివి చాలా అనేవి చోటనిక్కర్లో ప్రసిద్ధి అనమాట. చోటనిక్కర దేవాలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు, ఊరేగింపుకు ప్రత్యేకమైన 7 పెద్ద ఏనుగుల్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఈ ఉత్సవాన్ని చూడడానికి దేశం నలుమూల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం, అన్నప్రాసన, అలాగే తులాభారం కూడా చేస్తూ ఉంటారనమాట. అది కూడా మనం ప్రత్యేకంగా చూడొచ్చు. అలాగే ఇక్కడ వివిధమైన నాట్యాలు, నృత్యాలు అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే ఇక్కడ టెంపుల్స్లో పెడుతూ ఉంటారనమాట పండగ టైంలో. అలాగే చిన్నపిల్లలకి వాళ్ళకి ఇక్కడ తావేజీలు అనేవి ఇస్తూ ఉంటారనమాట. అంటే ఎవరికైనా ఇలా దెయ్యాలు పట్టడం, ఇలా చిన్నపిల్లలు ఎక్కడైనా జడుసుకోవడం అది జరుగుతూ ఉంటే ఇక్కడ యంత్రాలు, తావేజీలు అవి ఇస్తూ ఉంటారనమాట. అలాగే లాస్ట్లో మీకు ఒక చెట్టును అయితే చూపిస్తాను. ఇక్కడ మెయిన్ జరిగే తాంత్రిక పూజలకి ఆ చెట్టు ఒక నిదర్శనం. ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడ ప్రసాదం తీసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ చెట్టు మీకు లాస్ట్లో చూసినప్పుడు మీకే అర్థమవుతుంది ఇక్కడ ఏ విధమైన తాంత్రిక పూజలు ఉంటాయో అనేది మీకే తెలుస్తుంది. సో ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉండడానికి స్టే అయితే చాలా లిమిటెడ్గా ఉంటాయి అనమాట. ఒక చిన్న గ్రామం కాబట్టి స్టే అనేది చాలా కష్టంగా ఉంటుంది. దగ్గరలో ఉన్న పెద్ద సిటీస్లో అయితే స్టే ఉండొచ్చు. అలాగే ఇక్కడ భోజనం అది కూడా మనకి ఆల్మోస్ట్ దొరుకుతూ ఉంటాయి అనమాట. సో మీకు చెప్పాను కదా, చూడండి చెట్టు అయితే ఎలా ఉన్నదో. చెట్టుకి అయితే పూర్తిగా బొమ్మలు, మేకులు అనేవి కొట్టేసి ఉన్నాయన్నమాట. దయచేసి నేనైతే ఎవరు చెట్టుని టచ్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుందో మనమైతే చెప్పలేము కాబట్టి కొంచెం దూరంగా ఉండడం బెటర్ అనమాట. చూస్తున్నారు కదా చాలా డేంజరస్గా అయితే ఉంది చెట్టు కూడా. అండ్ ఇది చూసిన తర్వాత మనకు పక్కన అయితే ఒక శివాలయం ఉంటుంది. అలాగే
సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా టెంపుల్ దర్శనం చేసుకొని మీరైతే రిటర్న్ అయిపోవచ్చు అన్నమాట. సో రిటర్న్లో మనకి ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత కొన్ని షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. అది కూడా మీరు షాపింగ్ అది చేసుకొని మీకు ఇష్టమైన వాళ్ళకి ఏమైనా ఐటమ్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. సో ఇది చోటనిక్కర దేవస్థానం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా దేవాలయం కోసం క్వశ్చన్స్ ఉంటే మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ మీ దినేష్ కుమార్.